తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలకు నెలవైన ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ముందస్తు ఉగాది సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్కృతి సంప్రదాయాలను విద్యార్థులకు వివరిస్తూ ఉగాది ప్రాముఖ్యతను తెలియజేశారు. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల సక్సెస్ పాఠశాలలో ముందస్తు ఉగాది వేడుకలను ప్రధాన ఉపాధ్యాయులు సర్ రవీంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగాది ప్రాముఖ్యతను తెలుపుతూ తెలుగు నామ సంవత్సరంపై విద్యార్థులకు కవి సమ్మేళనం నిర్వహించి ఉగాది ప్రజల ప్రాముఖ్యతను కూడా వివరించారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులతో పాటు ఎస్ఎంసీ చైర్మన్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారు. పిల్లలు ఎస్ఎస్ ఎగ్జామ్ వారు రాసినటువంటి కవితలను చదవాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. అంటే కనీసం ఈ కొత్త సంవత్సరంలో ఒక లక్ష్యాన్ని మనం కృషి చేయాలి. మనం ఎన్నో అనుకుంటాం, నేహా వింటున్నారా, మనం ఎన్నో అనుకుంటాం. కాలేజీ కవిత్వం రాజయ్య కుంజయ్ సినారే గజల్లు రామప్ప శిల్పకళలు పూల జాతరలు బోనాల నైవ జాతికి తెలుగు జాతికి నవగౌరవం శ్రీ శోభగృ జ్ఞాన అందరు తయారు చేయడం జరిగింది. సో మన పాఠశాల వైస్ చైర్మన్ ఎస్ఎస్సి వైస్ చైర్మన్ చేతుల మీదుగా విద్యార్థులకు ఉగాది పచ్చడిని అందించడం జరుగుతూ ఉంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి విద్యార్థులందరూ కూడా. ఓకే, నిజంగా ఉగాది పండుగను విద్యార్థులందరూ కూడా ఉగాది పచ్చడి రుచిని ఆస్వాదిస్తూ ఉన్నారు. పాఠశాలలో తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా ముందస్తుగా విద్యార్థులకు మన యొక్క సంస్కృతి మన యొక్క విధి విధానాలు పండుగలు తెలియజేసేటువంటి విధానం లోపల ఒకరోజు ముందుగానే ఈ వేడుకలు అనేటువంటివి నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఉగాది యొక్క ప్రత్యేకత, అలాగే మరి మనకు జనవరి ఫస్ట్తో పాటు మన సంస్కృతిలో ఉన్నటువంటి తెలుగు నూతన సంవత్సరం అనేది కూడా ఒకటి ముందైనటువంటిది వాళ్ళకి పక్కగా తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ క్రమం లోపలనే చిన్నగా విద్యార్థులు రాసినటువంటి కవితల ఆలాపన, అలాగే ఈ పచ్చడి కూడా విద్యార్థులకు పంపిణీ చేయడం అనేటువంటిది ఉంటుంది. టోటల్గా ఏంటంటే మనకు మారుతున్నటువంటి ఈ కాలానుగతంగా ఉన్నటువంటి విధానంలో ప్రపంచమే ఒక కుట్టినటువంటి పరిస్థితులలో మన సంస్కృతిని మర్చిపోయినటువంటి సందర్భాలు అక్కడక్కడ మనం చూస్తున్నాం. దాన్ని గుర్తు చేసే క్రమం లోపల విద్యార్థుల వారి యొక్క ఆలోచన, మన యొక్క సంస్కృతి, మన పండుగలు, మన విధులు, మన విధానాలు, ఇవన్నీ కూడా సాంప్రదాయాలు తెలిసేటువంటి విధానం లోపలనే ఈ ప్రయత్నం చేస్తున్నాం. విద్యార్థులు చక్కగా అవగాహన చేసుకుంటారని చెప్పేసి అభిలషిస్తున్నాం.